హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణాగ్రాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్ ఇక ఇప్పట్లో బ్రేక్ ఈవెన్ రాదాసిన ఎన్టీఆరు అంటూ తీవ్రమైన ఆవేదన చెందుతున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, 18 ఏళ్లగా బ్రేక్ ఈవెన్ కోసం చిన్న ఎన్టీఆర్ ఎడారిలో ఒంటెలా ఎదురు చూస్తూ ఉన్నాడని. కానీ ఫ్యామిలీస్లో న్యూట్రల్ ఆడియన్స్లో యాక్సెప్టెన్స్ లేకపోవడం వల్ల ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా కూడా వారంకి మించి థియేటర్స్లో ఉండదు చిన్న ఎన్టీఆర్ సినిమా. ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో జక్కన్న సినిమాలో నటిస్తే ఏమైనా బాక్సాఫీస్ ఫెచ్ ఉంటుందేమో అనుకుంటే, ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ దెబ్బకు సెకండ్ హాఫ్ వచ్చేలోపే చిన్న ఎన్టీఆర్ సెకండ్ హీరో అయిపోతున్నా కూడా రాజమౌళి సైతం సామాన్య ప్రేక్షకుడులు చూస్తూ ఉండిపోయాడు తప్ప ఏమీ చేయలేకపోయాడు. ఇక ఆ ఆర్ఆర్ఆర్ తాలూకు గాయాలతో దాదాపు సంవత్సరం పాటు చిన్న ఎన్టీఆర్ డిప్రెషన్ వల్ల ఇంటికే పరిమితం అవ్వాల్సి వచ్చిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. గూగుల్లో కొట్టినా కూడా ఈ విషయం ఇట్టే తెలిసిపోతుంది. ఇక ఏ స్టార్ డైరెక్టర్ ముందుకు రాకపోవడంతో చివరికి తప్పక మన సొప్పక పాదఘట్టం కొరటాల మామతో దేవరా అనే ఫ్యాన్ ఇండియా సినిమా తీశాడు. దీనికి హైప్ తీసుకురావడానికి 2 ఫార్ట్స్, ఇది చాలా పెద్ద సినిమా, చాలా పెద్ద కథ అని ప్రచారం చేశారు. కానీ సెకండ్ ఫార్ట్ ఎప్పటికీ రాదని చిన్న ఎన్టీఆర్ కూడా తెలిసిన విషయమే. ఇక గత శుక్రవారం వరల్డ్ వైడ్గా రిలీజ్ అయిన ఈ దేవరకి క్రిటిక్స్ నుంచి మంచి రేటింగ్స్ వేయించుకున్నారు మేకర్స్. దాంతో ఇక ఇదే అదును అనుకుని ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామన్య ఇక ఫేక్ పోస్టర్లు దింపడం స్టార్ట్ చేశాడు. చిన్నప్పుడు మనం చదువుకున్న యాప్టిట్యూడ్ రీజనింగ్లోని ఒక బిట్ క్వశ్చన్ ఫార్ములా తీసుకుని ఆ నెంబర్స్తో దేవర కలెక్షన్స్ అంటూ ఫేక్ పోస్టర్లు పొలోమని వదిలి ట్రెండ్ని నవ్వులప్పాలు చేశాడనే చెప్పాలి. ఆపవయ్య స్వామి నీ క్యామెడీ అని సినిమా మేధావులు చెప్తున్నా కూడా ఆ డిజైనర్ పోస్టర్లు ఆపలేదు కళ్యాణ్ రామన్య. సరే, అవన్నీ కూడా మార్కెటింగ్ గిమ్మిక్స్ అని మనకు తెలుసు. ఇక సినిమా వచ్చి 1 వీక్ అయింది కాబట్టి బిజినెస్ లెక్కలు చూస్తే అన్నీ బొక్కలే కనిపిస్తున్నాయని వాపోతున్నారు ట్రేడ్ పండితులు. ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత తగ్గించి చేసినా కూడా ఇంకా బ్రేక్ ఈవెన్కి ఆమడ దూరంలో ఉన్నాడు మన దేవర. తెలుగు స్టేట్స్ వరకే చూసుకున్నా కూడా ఇంకా దాదాపు 20 కోట్ల షేర్ వస్తే కానీ అన్ని ఏరియాస్ బ్రేక్ ఈవెన్ అవ్వవు. ఇప్పటికే సప్పబడిపోయిన మన దేవర మళ్ళీ ఈ వీకెండ్ లెగిసి ఏం కత్తి తిప్పుతాడో, మాకైతే నమ్మకం లేదు దొరా అని చేతులు ఎత్తేస్తున్నారు మన ట్రేడ్ పండితులు సైతం. చూస్తున్నారు కదా, ఇది మన దేవర తెలుగు స్టేట్స్ షేర్ వివరాలు. ఇక కర్ణాటక, తమిళనాడు, కేరళ హిందీలలో అబ్బో అయ్యో అని మేకర్స్ హడావిడి చేసినా కూడా అక్కడంతా వాషౌట్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఓవర్సీస్లో మన తానా తందానా సభ్యులు ప్రెస్టీజ్ కోసం వేసుకున్న సందాల పుణ్యమా అని అక్కడ ఒక్కచోటే బయ్యర్ బయటపడగలిగాడు. సో ఓవరాల్గా వరల్డ్ వైడ్గా 180 క్రోర్ షేర్ కలెక్ట్ చేయాల్సిన దేవరా ఇప్పటికీ 135 క్రోర్ షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది. బ్యాలెన్స్ షేర్లో ఇంకో 5 కోట్లు వస్తే మహా గొప్ప కాబట్టి రమారమి 40 కోట్ల వరకు ఓవరాల్గా బయ్యర్స్ లాస్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వాళ్లకు 42 డిస్కౌంట్లో ఇస్తామని కల్లుబుల్లి కబుర్లు చెప్పొచ్చు, కానీ వాళ్ళు నమ్మే పరిస్థితి ఉందో లేదో ఎవరికి అంతు చిక్కని శేష ప్రశ్న. సో ఫైనల్గా ఈసారి కూడా బ్రేక్ ఈవెన్ కొట్టలేకపోయాడు మన చిన్న ఎన్టీఆర్. చూస్తూ ఉంటే బ్రేక్ ఈవెన్ అనేది అందని ద్రాక్షనాయిక చిన్న ఎన్టీఆర్కి అని తీవ్రమైన ఆవేదన వెలిబుచ్చుతున్నారు మన సినిమా మేధావులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణాగ్రాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్. సీ యూ అగైన్.